గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ హలో మై డియర్ స్టూడెంట్ టుడే ఐ డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ ద మల్టిపుల్ ఇంటిగ్రల్ ఓకే సో హియర్ అవైలూడ్ ఇంటిగ్రల్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థియటా ద సెమీ సర్కిల్ ఆర్ ఈజ్ గల్ టు ఏ కాస్ట్ థిటా అబౌ ద ఇనీషియల్ లైన్ ఇనీషియల్ లైన్ పైన మనకు ఒక సెమీ సర్కిల్ అనేది ఉంది దానికి డబుల్ ఇంటిగ్రల్ అప్లై చేయాలి అది ఏంటి అనేది మనం చూద్దాం ఓకే సో మనకు ఇనీషియల్ లైన్ అంటే ఆల్రెడీగా వీ నో దట్ ద ఎక్స్ యాక్సిస్ కాల్డ్ ఏ ఇనీషియల్ లైన్ ఓకే సో దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ సెమీ సర్కిల్ అన్నాడు ఏమన్నాడు ఇది సెమీ సర్కిల్ ఓకే దిస్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్ దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ ఓకే మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వర్క్ ఎంత ఉంటుంది నీకు నైంటీ డిగ్రీస్ ఉంటుంది అంటే ఫైవ్ బై టూ ఓకే ఇక్కడ ఆర్ ఇజ్గా రేడియస్ అనేది మనకు తెలుసు ఏమి ఇచ్చాడు మనకు రేడియస్ ఆర్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా ఆర్జక్వల్ టు ఏ కాస్ తీటా సో అనదర్ లిమిట్ మనకు తీటా అనేది తీటా ఇజ్ టు వన్ ఆఫ్ ది పై బయట ఇంకోటి ఏమొస్తుంది మనకు తీటా ఇజ్ టు జీరో డిగ్రీస్ ఈజ్ ఇజ్గా జీరో డిగ్రీస్ అదే రేడియస్ ఆర్ ఇజ్ గా అందరూ లిమిట్ జీరో అయిపోతుంది ఆర్ ఇజ్గా టు జీరో సో మనం లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం ఓకే ఇంకా డబుల్ డిగ్ర జీరో టు ఫైవ్ బై టూ లిమిట్స్ జీరో టు టూ ఏ కాస్ థియట ఆర్ స్క్వేర్ సైన్ థియర్ డిఆర్ డి థియట ఓకే సో కాబట్టి మనకి ఇక్కడ ఆరు లిమిట్స్ అరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏముంది తీటా ఉంది కాబట్టి ఏం చేసుకోవాలో ఆర్ చేయాలి అంటే ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ ఆర్ స్క్వేర్ చేస్తే ఆర్ క్యూ బై త్రీ లిమిట్స్ జీరో టూ ఏ కాస్ తీటా సైన్ థీటా డి థీటా ఓకే సో ఇక్కడ మనకు బై త్రీ ఉంది కాబట్టి కామన్ అవుట్ చేస్తే వన్ బై త్రీ జీరో టూ ఫైవ్ బై టూ ఓకే అప్పర్ లిమిట్ ఏముంది ఇక్కడ ఆర్ ప్లస్లో ఏం చేస్తారు టూ ఏ కాస్ థియట కాస్ థియేటా హోల్ స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ స్క్వేర్ అంటే జీరో క్యూబ్ ఇక్కడ ఏమి ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ ఓకే ఆర్ ప్లస్లో టూ ఏ కాస్ థిటా సబ్స్ట్రూట్ చేసాం మరి జీరో క్యూబ్ ఇంటూ సైన్ థియ డీ థియేటర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది టూ క్యూబ్ అంటే ఎయిట్ ఎయిట్ ఏ క్యూబ్ అంటే ఎయిట్ ఏ క్యూబ్ కామన్ తీసేస్తే ఇంకా జీరో టూ ఫైవ్ బై టూ ఇది ఏమొస్తుంది మనకు కాస్ క్యూబ్ థిటా అంటూ ఇటు సైన్ థియా డి థిటా ఓకే సో మనకు కాస్ త్రీ థీటా అంటే కాస్ క్యూబ్ థిటా కాస్ క్యూబ్ తీట అంటే ఏం రాసుకోవచ్చు మనం కాస్ త్రీ తీట అంటే మనకి ఫార్ములా ఉంది కాస్ త్రీ తీట అంటే కాస్ త్రీ తీట అంటే ఫోర్ కాస్ క్యూబ్ తీట మైనస్ త్రీ కాస్ తీట సో మనకు కావాల్సింది కాస్ క్యూబ్ కాబట్టి కాస్ క్యూబ్ తీట ఫార్ములా ఏం రాసుకోవచ్చు మనం కాస్ త్రీ తీట ప్లస్ త్రీ కాస్ తీట బై ఫోర్ రాసుకోవచ్చు అంటే కాస్ త్రీ థీటా ప్లేస్లో కాస్ క్యూబ్ థిటా ప్లేస్లో ఇది రాసుకుంటాం ఓకే సో కాబట్టి ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ కాస్ క్యూబ్ ప్లేస్లో కాస్ త్రీ తిటా ప్లస్ త్రీ కాస్ తీట బై ఫోర్ ఇంటూ సైన్ థీట టు డి తిటా అది ఎయిట్ ఏ క్యూబ్ బై త్రీ దాని ఫోర్తో డివైడ్ చేస్తే టూ ఏ క్యూ బై త్రీ ఇంటిగ్రాల్ జీరో టూ ఫైవ్ బై టూ ఓకే జీరో టూ ఫైవ్ బై టూ మల్టీప్లై చేయండి ఇక్కడ సైన్ థీటా మల్టీప్లై చేస్తే కాస్ త్రీ థియ టూ సైన్ థీట ప్లస్ త్రీ కాస్ తీటా సైన్ థీటా డి తీటా టూ ఏ క్యూ బై త్రీ జీరో టూ ఫైవ్ బై టూ ఇది ఎలా ఉంది కాసియ సైన్ బి కాసియ సైన్ బి ఫార్లో ఏమి వన్ బై టూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి త్రీ టీటా ప్లస్ తీటా ఫోర్ తీటా మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాసియ సైన్ బి కాస్ ఆఫ్ ఏ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి త్రీ తీటాలో తీటా తీసేస్తే టూ తిటా ప్లస్ త్రీ బై టూ ఇక్కడ టూతో మల్టీప్లైస్ టూతో డివైడ్ చేస్తే టూ కాస్ థీట సైన్ థీట అంటే సైన్ టూ తిటా రాసుకోవచ్చు డీ తిటా దాట్ ఈజ్ ఈక్వల్ టు టూ టూ క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది టూ 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 క్యాన్సిల్ ఏ క్యూ బై త్రీ ఇంటి జీరో టూ ఫైవ్ బై టూ సైన్ ఫోర్ తీటామైన సైన్ టూ తిటా ప్లస్ త్రీ సైన్ టూ తిటా టూ డి తిటా ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై త్రీ సైన్ ఫోర్ తీటాని ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ వన్ బై ఫోర్ కాస్ ఫోర్ తీట మైనస్ వన్ బై టూ సైన్ ఏ థిటా అంటే వన్ బై ఏ అంటే ఇక్కడ ఏమి టూ అనమాట వన్ బై టూ మైనస్ కాస్ మైనస్ టూ మైనస్ ప్లస్ కాస్ టూ థీట సైన్ టూ తిటాన్ని చేస్తే ఏమొస్తుంది మనకు సై టూ థిటా మైనస్ త్రీ బై టూ కాస్ టూ థీట ఓకే ఇంకా లిమిట్స్ ఏమున్నాయి మనకు లిమిట్స్ జీరో టూ ఫైవ్ బై టూ జీరో టూ జీరో టూ పై బై టూ ఓకే సో ఫైవ్ బై టూ అనేది మనం సబ్షూట్ చేస్తున్నాం సో ఏ క్యూ బై త్రీ ఫైవ్ బై టూ అనేది ఇక్కడ సబ్స్క్రూట్ చేయండి ఇక్కడ ఫైవ్ బై టూ సబ్స్టూట్ చేస్తే ఇక్కడ టూ 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 జా టూ ఫోర్ అంటే మైనస్ వన్ బై ఫోర్ టు వన్ వస్తుంది అంటే సైన్ టూ పై వస్తుందా ఇక్కడ ఏమొస్తుంది ఫైవ్ బై ఫోర్ ఇక్కడ పెడితే టూ వన్ జా టూ టూ జా ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి సైన్ కాస్ టూ పై వస్తుంది కాస్ట్ టూ పై అంటే ఏమి వన్ అవుతుంది అదేవిధంగా ప్లస్ వన్ బై టూ కాస్ టూ పై కాస్ టూ పై ఫైవ్ బై టూ సబ్స్ట్రూట్ చేస్తే టూ టూ క్యాన్సిల్ కాస్ పై వస్తుంది కాస్ పై అంటే ఏమి మైనస్ వన్ అదేవిధంగా ఇక్కడ కూడా అదే వస్తుంది మైనస్ త్రీ బై టూ ఓకే ఇక్కడ ఏమొస్తుంది మనకు సేమ్ కాస్ త్రీ బై టూ కాస్ ఫైవ్ బై టూ సబ్స్ట్రూట్ చేయండి టూ టూ క్యాన్సిల్ అవుతుంది సో ఏమొస్తుంది మైనస్ త్రీ బై టూ ఇక్కడ ఏమొస్తుంది మనకు టూ తిటా అంటే కాస్ ఫైవ్ అంటే ఇక్కడ కూడా మైనస్ వన్ ఓకే నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ లోయర్ లిమిట్ అంటే జీరో పెట్టండి కాస్ జీరో కాస్ జీరో అంటే వన్ అవుతుంది మైనస్ వన్ బై ఫోర్ ఇది కాస్ జీరో అంటే వన్ వన్ బై టూ ఇది కాస్ జీరో అంటే వన్ అవుతుంది మైనస్ త్రీ బై టూ ఇది బై టూ ఇంకొంతా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఏ క్యూ బై త్రీ ఇది మైనస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ బై టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ బై టూ ఇది ప్లస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ప్లస్ త్రీ బై టూ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ క్యాన్సిల్ ఓకే ఇది మైనస్ వన్ బై టూ ఇది మైనస్ వన్ బై టూ అంటే వన్ వస్తుంది ఇది త్రీ బై టూ బై త్రీ బై టూ మైనస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ క్యాన్సిల్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది త్రీ బై టూ ఇక్కడ ఒక త్రీ బై టూ అంటే సిక్స్ బై టూ సిక్స్ బై టూ అంటే త్రీ ఇక్కడ మైనస్ వన్ బై టూ మైనస్ అంటే మైనస్ వన్ ఇంటూ క్యూ బై దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమిది టూ ఏ క్యూ బై త్రీ దిస్ ఈస్ ద ఆన్సర్ ఓకే టూ ఏ క్యూ బై త్రీ ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉందనమాట ఓకే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం ఓకే ఈ ఫార్నర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇనీషియల్ లైన్ అంటేనే ఎక్స్ యాక్సెస్ అనమాట ఆఫ్ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ ఉంటుంది ఇది సో మనకు హాఫ్ సర్కిల్ అంటే ఏమి ఇనీషియల్ లైన్ ఇది ఇది ఫైనల్ లైన్ ఇట్లా క్వార్టర్స్గా డివైడ్ చేస్తే ఇనీషియల్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అనమాట ఇనీషియల్ అంటే ఫస్ట్ క్వార్టర్ ఇంట్లో ఉండేదాన్ని ఇనీషియల్ లైన్ అంటారు ఇంకా మనకు సెమీ సర్కిల్ అన్నారు కాబట్టి ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉంటుంది లిమిట్స్ వచ్చి ఫైవ్ బై టూ ఒకటి అనదర్ వచ్చి త్రీ టాగ్రుల్ జీరో అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏముంటుంది నీకు నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్ హలో వైడియస్టూడెంట్ సీత అనదర్ ప్రాబ్లమ్ అవాల్యూట్ డబుల్ ఇంటిగ్నల్ ఆర్ క్యూబ్ డిఆర్ డి థిటా ఓవర్ ద ఏరియా ఇన్క్లూడ్ బిట్వీన్ ద సర్కిల్స్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు టూ సైన్ థీటా అండ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ సైన్ థీటా అంటే మనకు రేడియస్లు ఇచ్చాడు ఆర్ ఇజికల్ టు టూ సైన్ థీటా ఔట్ రేడియస్ ఆర్ ఇజికల్ టు ఫోర్ సైన్ థీటా అనేది రేడియస్ ఇచ్చాడు ఈ రెండు సర్కిల్ మధ్య మనకు ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో మనకు చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు టూ సర్కిల్స్ ఇచ్చాడు రెండు ఎలా ఉన్నాడు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నాడు అంటే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సో ఇది సో మనకు ఈ ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని వై యాక్సిస్ అనుకోండి దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకున్నట్లయితే ఓకే ఇదంతా వై యాక్సిస్ సో మీకు ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఫోర్ సైన్ థీటా ఇంకోటి ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ థీటా అన్నారు సో మనకు థీటా లిమిట్స్ కావాలి అంటే ఇక్కడ ఇనీషియల్లో థిటా ఈజ్ ఈక్వల్ టు జీరో థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో ఇదంతా ఫస్ట్ క్వార్టర్ టు సెకండ్ క్వార్టర్ అంటే ఇది ఎంత కలిపి ఎంత ఉంటుంది మీకు వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఫైవ్ ఓకే ఇది జీరో డిగ్రీ ఇది నైంటీ డిగ్రీస్ మరి ఇక్కడికి వస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ సో కాబట్టి మనకు లిమిట్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసాము ఇంకేం చేస్తాం మనం డబుల్ ఇంటిగ్రల్స్ జీరో టు ఫైవ్ ఇది ఏముంది ఇది టూ సైన్ థీటా ఇది ఫోర్ సైన్ థీటా ఏముంది ఇక్కడ ఆర్క్యూ డిఆర్ డి తీటా సో ఇక్కడ థీటాలు అనేటివి ఉంటాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆర్ అనేది పార్షన్ ఇంటిగ్రేట్ చేయాలి इंटिग्रेटिंग विथ रेस्पेक्ट टू आर् दट इज्वल टू सो जीरो टू पाइ आर् क्यूबे आर् पवर फोर बै फोर लिमिटू सैन थीट फोर सैन थीट डी थीट फोर सैन थीट डी थीट ओके सो इंटीग्र जीरो टू पाइ ఇది ఫోర్ అనేది కామన్ అవుట్ చేయండి వన్ బై ఫోర్ అప్పర్ లిమిట్ ఫోర్ సైన్ థీట హోల్ పవర్ ఫోర్ మైనస్ టూ సైన్ థీట హోల్ పవర్ ఫోర్ డి తీట ఫోర్ సైన్ థీటా హోల్ పవర్ ఫోర్ టూ సైన్ థీట ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ జీరో టూ ఫైవ్ Four power four. Okay. Two fifty six are two fifty six. sine power four theta minus two power four. That is Sixteen. sine power four d theta. Okay. That is equal to. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కామన్ అవుట్ చేసినట్లయితే టూ ఫిఫ్టీ సిక్స్ మైనస్ సిక్స్టీ టూ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ తీసేయండి ఫోర్త్ డివైడ్ చేస్తే మనకు సిక్స్టీ జీరో టూ ఫైవ్ సైన్ పవర్ ఫోర్ థిటా డి తిటా సైన్ పవర్ ఫోర్ థిటా డి తిటా ఓకే సో సైన్ పవర్ ఫోర్కి మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉందా లేదు కాబట్టి సిక్స్టీ జీరో టూ పై దీన్ని సైన్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు సైన్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తే సైన్స్ స్క్వేర్ అంటే వన్ మైనస్ కాస్ టూ థిటా బై టూ రాసుకోవచ్చు హోల్ స్క్వేర్ డీ థిటా ఓకే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం దాట్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ జీరో టూ పై సైన్స్ స్క్వేర్ థిటా హోల్ స్క్వేర్ డీ థిటా సైన్స్ స్క్వేర్ అంటే వన్ మైనస్ కాస్ టూ థిటా బై టూ టూ స్క్వేర్ అంటే ఫోర్ అవుతుంది సిక్స్టీ బై ఫోర్ జీరో టూ పై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే టూ తిటా మైనస్ టూ ఏబి అంటే టూ కాస్ టూ థీట టూ థిటా టూ కాస్ టూ తీటా ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ బై ఫోర్ జీరో టూ పై వన్ ప్లస్ కాస్ స్క్వేర్ మరి ఇంటిగ్రేట్ చేయలేం కాబట్టి దానికి వన్ ప్లస్ కాస్ టూ థీటా టూ టూ జా ఫోర్ తీటా బై టూ మైనస్ టూ కాస్ టూ థీటా డీ థీట సిక్స్టీ బై ఫోర్ ఓకే ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ ఎల్సిఎం చేయండి ఇక్కడ టూ వన్ జా టూ ఇది ఒక వన్ యాడ్ చేసే త్రీ త్రీ ప్లస్ కాస్ ఫోర్ థీటా మైనస్ ఫోర్ కాస్ టూ థీటా డి థియటా హోల్ డివైడెడ్ బై టూ ఓకే బై టూ వస్తుంది టూ కామన్ అవుట్ చేసాను ఓకే సో ఏమొస్తుంది మనకి థర్టీ బై ఫోర్ వస్తుంది థర్టీ బై ఫోర్ ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ ఇంక ఇంటిగ్రేట్ చేయండి ఇంటిగ్రేట్ చేస్తే మనకు త్రీ ప్లస్ కాస్ ఫోర్ థియ మైనస్ ఫోర్ కాస్ టూ థిటా డి తీటా ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై టూ 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 జా టూ ఫిఫ్టీన్ జా థర్టీ ఓకే ఇంకేమి ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది ఇది త్రీ థిటా ప్లస్ వన్ బై ఫోర్ సైన్ ఫోర్ తీట కాస్ ఏ తీట అని చేస్తే వన్ బై ఏ సైన్ ఏ తిటా మైనస్ ఫోర్ బై టూ సైన్ టూ తిటా లిమిట్ సేమ్ జీరో టూ పై దాట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై టూ సో పై సబ్షుట్ చేస్తాం త్రీ పై సైన్ ఫోర్ పై అంటే జీరో సైన్ టూ పై అన్నా కూడా జీరో ఓకే సైన్ ఎన్ పై అనేది జీరో అవుతుంది సో ఇవన్నీ కూడా జీరోలు అవుతాయి ప్లస్ జీరో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ జీరో జీరో అంత జీరో అంత జీరో ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఫైవ్ బై టూ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఫైవ్ బై టూ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఫైవ్ బై టూ ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఓకే ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి ఓకే నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం హలో మైటి స్టూడెంట్స్ ద అనదర్ ప్రాబ్లం అవాల్యూట్ డబుల్ ఇంటిగ్రల్స్ ఆర్ డిఆర్ డి తీటా ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఓవర్ ద లూ ఆఫ్ ఎ లెమిన స్కేట్ ఆర్ స్క్వేర్ ఈజ్ గోల్ ఏ స్క్వేర్ కా స్క్వేర్ థీటా ఓకే సో మనకు లెమిన్ స్కేట్ అంటే చూడండి ఇక్కడ ఇది ఒక లూప్ అనేది టూ లూప్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట ఈ టూ లూప్స్ అనేది చూడండి ఇలాగ ఫ్లో అవుతూ ఉంటుంది ఇలా ఫ్లో అయ్యి ఇలాగా ఫ్లో అయ్యి మళ్ళీ ఈ ఆర్జిన్ పాయింట్కి వస్తాయి లెమని స్కేట్ అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ ద లిమిట్స్ ఆర్ ఫైవ్ బై ఫోర్ టు మైనస్ ఫైవ్ బై ఫోర్ లిమిట్స్ అనేటివి ఉంటాయి మనకు ఓకే చూడండి ఇది ఫస్ట్ ఫైవ్ బై ఫోరు ఇలాగ ఇట్లా రొటేట్ అయ్యి తిరిగి రొటేట్ అయ్యి మనం ఈ పాయింట్ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి ఫైవ్ బై ఫోర్ టూ మైనస్ ఫైవ్ బై ఫోర్ ఓకే సో కాబట్టి లిమిట్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై ఫోర్ కామో ఫైవ్ బై ఫోర్ ఇంకా ఆర్ ఇచ్చాడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నీకు టూ ఇందుకోసే స్క్వేర్ రూట్ అవుతుంది సో కాబట్టి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా టూకే స్క్వేర్ క్యాన్సల్ అయితే ఆర్ ఏ అవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ థీటా ఓకే సో అనదర్ లిమిట్ ఇక్కడ ఆర్ రేడియస్ ఏమవుతుందంటే ఆర్ టు జీరో లెమిని స్కేట్ ఓకే ద లూప్ లూప్ అంటే ఏమి క్లోజ్డ్ అనమాట ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ పాత్ లెమిని స్కేట్ ఆర్ స్క్వేర్ ఇజ్వల్ టు ఏ స్క్వేర్ కా స్క్వేర్ థీట ఓకే సో కాబట్టి ఇంకేం చేయాలి మనము ఇంటిగ్రేట్ చేయాలి లిమిట్స్ అనేది కనుక్కున్నాము ఏమి ఇది ఫైవ్ బై ఫోరు మళ్ళీ ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట లేట్ ఇక్కడ టిజిలా ఇట్లా మూవ్ అవుతూ వస్తుంది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఓకే సో ఇంటిగ్రల్ ఏమిది జీరో టు ఏముంది మనకు ఆర్ కాస్ థీటా ఉంది ఏముంది ఇక్కడ మనకి ఆర్ కాస్ థీటా ఆర్ కాస్ థీట ఏ స్క్వేర్ ఆర్ కాస్ థీట సో ఇది ఏమొస్తుంది మనకి ఇది ఏ కాస్ తీటా జీరో టు ఇంటిగ్రల్ మైనస్ ఫైవ్ బై ఫోర్ టు ఫైవ్ బై ఫోర్ జీరో టు ఏ కాస్ థీట ఏ కాస్ థీటా సో ఆర్ డిఆర్ డి తీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఓకే సో ఫస్ట్ ఏం చేస్తారు చూడండి ఇక్కడ ఇంటర్నల్గా డెరివేటివ్ చేస్తే మనకు న్యూమినేటర్ వస్తుంది ఇదేమిది మనకు కాస్ స్క్వేర్ ఇది కాస్ టూ తీట ఇది కాస్ టూ తీట సో ఇది టూ తీట కాస్ టూ తీట ఇది రూట్ అలాగే ఉంటుంది ఇది టూ తీట ఓకే సో కాస్ సో ఇంకేం చేస్తాము ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఫస్ట్ ఏం చేస్తాము ఆర్ చేయండి సో ఇంటర్నల్గా డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ వై ఎఫ్ ఆఫీస్ జస్ట్ టూ అనేది లేదు టూతో మల్టీప్లైస్ టూతో డివైడ్ చేద్దాం సో వన్ బై టూ ఇంటిగ్రల్ మైనస్ ఫైవ్ బై ఫోర్ టూ ఫైవ్ బై ఫోర్ ఇంటిగ్రల్ జీరో టూ ఏ ఇంటూ రూట్ ఆఫ్ కాస్ టూ థీటా ఓకే కాస్ స్క్వేర్ కాదు ఇది కాస్ టూ థీటా కాస్ టూ థీటా ఇంకేమిది టూ ఆర్ బై रूट आफ स्क्वायर प्लस आर्कक्टा टू वन बाय टू वन बाय टू रूट बाय एफ एक्स रूट एफ ऑफ़ एक्स अंटे टू रूट अंटे टू रूट ए स्क्वायर प्लस आर स्क्वायर इंटीग्रल बोर् पाई बाय फोर इंटू डी थीट ఇంకా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టూట్ చేయటం వన్ బై టూ మైనస్ ఫైవ్ బై ఫోర్ టూ ఫైవ్ బై ఫోర్ టూ ఇంటూ లిమిట్స్ ఏమున్నాయి మనకు ఇక్కడ జీరో టూ ఏ రూట్ ఆఫ్ కాస్ట్ టూ తిటా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ట్ టూ థీట హోల్ స్క్వేర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ జీరో పెట్టండి ఇక్కడ ఆర్ ప్లేస్లో జీరో పెడితే ఏమి ఇక్కడ ఆర్ ప్లేస్లో ఇక్కడ ఏమి జీరో టూ టూ రూట్ ఆఫ్ కాస్ టూ థీటా అంటే ఏ ఇంటూ కాస్ టూ తిటా ఓకే ఇది ఏమొస్తుంది మనకు ఏ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఏ మిగులుతుంది ఇంటూ డి తీటా ఏమిది డి తీటా దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అవుతుంది దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై ఫోర్ టూ ఫైవ్ బై ఫోర్ మైనస్ ఫైవ్ బై ఫోర్ టూ ఫైవ్ బై ఫోర్ చూడండి ఇక్కడ టూ కీ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది ఏమొస్తుంది ఇక్కడ టూ కీ దానికి క్యాన్సిల్ అవుతే ఏ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఇంక వన్ ప్లస్ కాస్ టూ థీటా ఇది మైనస్ ఏ ఇంటూ డి తీటా ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూకి స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏ కామన్ అవుట్ చేస్తే మైనస్ ఫైవ్ బై ఫోర్ టూ ఫైవ్ బై ఫోర్ ఇక్కడ వన్ ప్లస్ కాస్ టూ థీటా అంటే ఏం రాసుకోవచ్చు టూ కాసు స్క్వేర్ తీటా బై టూ రాసుకోవచ్చు ఏం రాసుకోవచ్చు ఇది టూ కాసు స్క్వేర్ థీటా అంటే టూ థీటా బయట అంటే టూ టు క్యాన్సిల్ అయితే కాస్ థీటా మైనస్ వన్ డి తీటా దట్ ఈజ్ ఇకల్ టు ఏ మైనస్ ఫైవ్ బై ఫోర్ టూ ఫైవ్ బై ఫోర్ ఇదేమిది రూట్ టూ కాస్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే కాస్ తీట మైనస్ వన్ డి తీటా దాట్ ఈజ్ ఇకల్ టు ఏ ఇంటూ రూట్ టు కాస్ థిటాని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది సైన్ థీటా వన్ చేస్తే థిటా మైనస్ ఫైవ్ బై ఫోర్ టు ఫైవ్ బై ఫోర్ ఏ ఇంటూ రూ టూ ఇక్కడ ఏమి సైన్ ఫైవ్ బై ఫోర్ సైన్ ఫైవ్ బై ఫోర్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ బై రూట్ టూ మైనస్ లోయర్ లిమిట్ పెట్టండి మైనస్ సైన్ ఫైవ్ బై ఫోర్ అంటే మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది వన్ బై రూట్ అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది మైనస్ అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ప్లస్ ఫైవ్ బై ఫోర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ టు ఓకే ఇది వన్ బై రూట్ టూ వన్ బై టూ రూట్ టూ అంటే ఏమొస్తుంది నీకు టూ బై రూట్ టూ అవుతుంది రూట్ టు రూట్ క్యాన్సిల్ అయితే టూ ఫైవ్ బై ఫోరు ప్లస్ ఫైవ్ బై ఫోర్ అంటే టూ ఫైవ్ బై ఫోర్ టూతో డివైడ్ చేస్తే ఫైవ్ బై టూ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సో ఈ విధంగా మనము చేసుకోవాలన్నమాట సో పోలార్ కోఆర్డినేట్స్ పైన కూడా మీకు ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను సో నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అనదర్ మోడల్ ఓకే నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ ద అనదర్ మోడల్